పూర్తుల లక్షణం పక్కన నిలబడి ప్రగల్భాలు పలుకుతుంటారు. నిజంగా పీడి సుందరరావు గారు, లాజరస్ ప్రసన్న బాబు సత్యవంతులే అయితే వారు చేసినటువంటి ఒక చిన్న డిబేట్, ఒక చిన్న డిబేట్ క్లిప్పింగ్, ఒక సీడీ కానీ ఒక క్లిప్పింగ్ కానీ ఇంటర్నెట్ పై యూట్యూబ్ పై ఉంచేవారు. కానీ వాళ్ళు అలా చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఒక డిబేట్ కూడా చేయలేదు కాబట్టి. వాళ్ళ యొక్క ఈ దుర్బలత్వాన్ని, తిరిగితనాన్ని దాచిపెట్టడానికి జరిగినటువంటి డిబేట్ కి జరిగినట్లు, ఓడించినట్లు, ఓడించి గెలిచినట్లు జయశాలు అని బిరుదులు ఇప్పించుకొని మీరు మీ పబ్బాన్ని గడుపుకుంటున్నారు. మీకు దమ్ముంటే సబ్జెక్ట్ మాట్లాడాలి, ఎవరైతే డిబేట్ కావాల్సినారో డిబేట్ చేయాలి. కానీ శ్రమపడుతున్నటువంటి చివరి కాలంలో ఉన్నటువంటి అహ్మద్ దిదార్ సింహంలా గర్జిస్తే ఆయన వద్దకు వెళ్ళి డిబేట్ చేయలేని నువ్వు. జరిగినటువంటి డిబేట్ కి జరిగినట్లు, ఓడించినట్లు, ఓడించి గెలిచినట్లు జయశాలు అని బిరుదులు ఇప్పించుకొని మీరు మీ పబ్బాన్ని గడుపుకుంటున్నారు. కెమెరా ముందు కూర్చొని పిచ్చాపాటి మాట్లాడుతూ నోటికొచ్చినట్లు మాట్లాడే కుసంస్కారులు మీరు బైబిల్ మేధావులా? మీ నాటకాలు, మీ ఆటలు సాగే కాలం నశించింది. క్రైస్తవ సోదరులు మీ వాస్తవాన్ని గ్రహిస్తున్నారు. మీరు జీవితంలో ఒక డిబేట్ చేయలేదనే విషయాన్ని ఈ రోజు క్రైస్తవ సోదరులు గమనిస్తున్నారు. వాస్తవానికి పీడి సుందరరావు గారికి కానీ, లాజరస్ ప్రసన్న బాబుకు కానీ జవాబు ఇచ్చే అవసరం మాకు లేదు. కానీ వారి బారిన పడి తమ విశ్వాసాలను, తమ పరలోక జీవితాన్ని నాశనం చేసుకుంటున్న ఎంతో మంది క్రైస్తవ సోదర సోదరులని, ఎంతో మంది అమాయక క్రైస్తవ సోదర సోదరులందరికీ వాస్తవాలను తెలియజేసిన బాధ్యత మాపై ఎంతైనా ఉంది. అందుకని ఈ రోజు ఇచ్చిన ప్రయత్నాన్ని మేము చేస్తున్నాం. మీరు అన్నట్లు మీకు సత్తా ఉంటే, మీరు అన్నట్లు మీకు దమ్ముంటే, క్షేమ ఉంటే, మీరు తేడాగాల్లో మారగాల్లో కాకపోతే ఏ అంశంపై డిబేట్ జరగకపోయినా అహ్మద్ దీదార్ గారితో డిబేట్ చేయకుండా జరగినటువంటి డిబేట్ ని జరిగినట్లు, ఓడించినట్లు, గెలిచినట్లు ప్రకటించుకున్నారు. అదే అంశం యేసు శిలువపై చనిపోయారా? అదే అంశంపై ఈ రోజు యువ యాసిపులి మా అధ్యక్షుడు పెద్ద షఫీ గారు అదే అంశంపై మీతో డిబేట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. దమ్ముందా? రండి, డిబేట్ కి సిద్ధం కండి. మీ జీవితంలో ఒక్కసారి మేము నిజాయితీగా డిబేట్ చేశాము అని ప్రజలకు మీ యొక్క సమర్థతను చూపించండి. ప్రపంచ విజేతలు మా స్థాయికి ఎవరూ లేరు. పీడి సుందర గారి మాటలు మీరు విన్నారా? వాళ్ళనిద్దరిని చూస్తుంటే నాకు చాలా జాలేస్తుందండి. ఆయన అంటారు ఐన్స్టీన్తో చేద్దామంటే చనిపోయాడు, చనిపోయిన వాళ్ళే గుర్తుకొస్తారు ఆయనకి. అహ్మద్ దీదార్ గారితో చేద్దాం ఆయన చనిపోయాడట. చనిపోయిన వాళ్ళకి సంగతి ఎందుకు బతికున్న వాళ్ళ గురించి మాట్లాడమంటే నాకు స్థాయికి తగిన వారు ఎక్కడ డిబేట్ చేయాల్సి వస్తుందని ముందుగానే గాబరాపడి నా స్థాయికి తగిన వాడు ఈ రాష్ట్రంలోనే లేడు, దేశంలోనే లేడు, ప్రపంచంలోనే లేడు అని ప్రకల్పాలు పెరుగుతున్నారు. ఎందుకంటే ఎక్కడ క్రైస్తవ షేక్ ఫిరోజ్ అనే ఒక బ్రదర్ అంటున్నాడు లైవ్ లో, యూట్యూబ్ లైవ్ చాట్ లో అన్నాడు, చదివి ఏ విధంగా దాడి చేశారు అని అడుగుతున్నాడు. నేను మీ సమాధానం ఖచ్చితంగా అండి. ఎలా అంటే షఫీ బ్రదర్కి నాకు అసలు నేను ఖురాన్ చదివింది అతను డిబేట్ చేయాలండి నా గోల్ అండి స్టార్టింగ్. ఓకే, పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవుడుగా ప్రవక్తులు, యాజకులు, విశ్వాసులు ఆరాధించారు. డిబేట్కి రండి. నేను కనుక నిరూపించకపోతే బైబిల్ వదిలేసి ఖురాన్ ప్రకటిస్తా. నేను నిరూపిస్తే మీరు ఖురాన్ వదిలేసి బైబిల్ ప్రకటించాలి. ఇది అగ్రిమెంట్. నాకు లెటర్ రాశాడు, నేను లెటర్ రాసి నాకు రెండు లెటర్స్, లెటర్లు వేరుగా రాశాడు. తర్వాత ఫోన్లో షఫీ సలీం గారు లెటర్ మాత్రం వాళ్ళ నాయకులు యూఆర్సీ లెటర్ పంపించారు. ఓకే, రైట్. బ్రదరు మీ దగ్గర ఉన్న ఆన్సర్లు చెప్పండి, అప్పుడు డిబేట్కి వస్తామన్నారు. ఆన్సర్లు చెప్తే డిబేట్కి రావడం ఏంటి? అది డిబేట్ ఎలా అయిద్దండి? ప్రశ్నలు చెప్పండి అంటే ఒక అందం చెప్పాం మనం. ఏంది పాత నేను కొత్త నిబంధనలు యేసుక్రీస్తుని అంటలా, పాత నిబంధనలు యేసుక్రీస్తుని పరిచయం చేస్తా వాక్యానుసారంగా. అది నేను నిరూపించకపోతే బహిరంగ నేను ఆ రోజు నుంచి బైబిల్ వదిలేస్తా. ఓకే ఓకే ఓకే. ఎందుకు ఆ మాట అన్నానంటే మీరు ఖురాన్ రానంతసేపు దేన్ని ఆరాధించారండి? ఏ గ్రంథాన్ని ప్రామాణికం తీసుకున్నారు? అంతే, అంతేగా. ఖురాన్ ఎప్పుడు వచ్చింది? 700 క్రీస్తు శకం 700 1985 అధికారికం ప్రకటించుకున్నారు వాళ్ళు. ఓకే, మరి అప్పటి వరకు ఏ గ్రంథాన్ని ఆచరించారు వీళ్ళు? ఏ గ్రంథాన్ని చదివారు? బైబిల్ గ్రంథాన్ని కదా. మరి బైబిల్ గ్రంథంలో ఓల్డ్ టెస్టమెంట్ లో ఉన్న దేవుడు ఎవరు? యెహోవా దేవుడు అంటున్నారు కదా. యేసుక్రీస్తు ప్రభుకున్న మరో పేరు, ఆయనకున్నవన్నీ నేను యేసుక్రీస్తు పరిచయం చేస్తున్నా. దీనికి డిబేట్ అన్నాడు. మరి ఆయన జారుకున్నాడు. అంతేకాకుండా దానికి ముందు ఇప్పుడు ఆయన డిబేట్కి వస్తానని చెప్పి మీ దగ్గర సబ్జెక్ట్ ఉందని తెలిసి జారుకోవడం, లేదా ఆయన ప్రచారం ఆయన చేసుకోవడం దాడి అంటారు? ఇంకోటి ఇది, ముందు ఆయన పరిచయం చేసి తర్వాత చెప్తున్నాను నీకు అంశం. ఓకే, అంటే మా ఇద్దరి మధ్య సంబంధం ఎలా వచ్చింది అనేది మీకు అంటే మన అంశం దాటిపోయి వెళ్ళిపోతుంది ఏమైనా ఆలోచన? టైం సరిపోదు. ఓకే, అయితే ఏ విధంగా దాడి చేస్తున్నా చెప్పండి. యేసుక్రీస్తు ప్రభు నేను దేవుడు అని ఎక్కడ అన్నాడా బైబుల్లో? అనలేదు కదా అన్నాడు. అన్నాడు అనలేదు, నాతో డిబేట్ రా. ఇప్పుడు వరకు ఎవరితో చేశారు మీరు? మీరు సింగిల్ గా వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవడం కాదు కదా? అంతే కదా. ఓకే, ఇప్పుడు ఎవరి మధ్య చెప్తా మీరు? ఇస్లాం సహోదరుల మధ్య, అది కూడా ఖురాన్ గ్రంథం చదవడం వారి మధ్య, బైబుల్ చదవడం మధ్య చెప్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు నేను దేవుడు అనలేదు. మరి మా మాటను ఇంకొక వైపు వక్రీకరించి
ఇంకోటి ఏమంటాడు ఆయన, నేను ఇంకో ప్రశ్న వేసా, నా పిల్లలు ఉండరు, మీ ఉదాహరణ మీ పిల్లలు ఉండారండి, ఏ రోజు మీరు లేచామా, నేను మీ డాడీ నేను చెప్పుకున్నారా? అదే అర్థమైంది. అంటే చాలా వాక్యం వక్రీకరించాడు, వక్రీకరించడమే దాడి అని చెప్తున్నా ఖచ్చితంగా. మరి ఏ విధంగా సఫీ గారు దాడి చేస్తున్నారు అన్న విషయానికి జాషువా డానియల్ గారు సమాధానం చెప్పారు. ఇంకోటి విషయం అండి, ద్వితీయ ప్రవేశ కాండం 18 అధ్యాయం పట్టుకొని అది మహమ్మద్ గారి గురించి చెప్పారు అంటారు. సఫీ ఆదరణకర్త, నా వంటి ప్రవక్త, ఆదరణకర్త అని చెప్తాడు. ఆదరణకర్త పట్టుకున్న లక్షణాలు ఉండే కింద యేసుక్రీస్తు ఏమన్నాడు, నా నామంలో పంప ఆదరణకర్త, ఆయన వచ్చి ఏం చేస్తాడు, నీతిని గురించి, పాపం గురించి, తీర్పు గురించి ఒప్పించి జరగబోయే వాడు చెప్తానన్నాడు. మరి మహమ్మద్ వారు ఆదరణకర్త అయితే ఆయన నీతి బాహ్యమని కార్యాలు చేశాడు ఖురాన్ గ్రంథంలో. అంటే మన టాపిక్ డైవర్ట్ అవుతుంది. కాదండి, ఆయన అన్నాడు కదా నేను దాడి ఎలా చేశాను, చిన్న విషయం అంటే, ఇది నేను ముస్లిం సోదరులు క్షమించండి, మేము ఉద్దేశాలు సత్యం చెప్తున్నాం. ఆయన ఆదరణకర్త గురించి అంటే ఇలాగ ఆదరణకర్త విషయంలోను, శిలువ మరణం విషయంలో, దేవుడా కాదు అన్న విషయంలోను వాక్యాలను వక్రీకరించి బైబిల్ మీద దాడి చేస్తున్నాడు. బైబిల్ మీద, ఖురాన్ మీద దాడి, ఖురాన్ మీద కూడా. ఎందుకు, క్రీస్తు ఖురాన్ లో ఉన్నాడు, గొప్పగా రాసుకున్నారు మీరు. నువ్వు బైబిల్లో క్రీస్తుని నువ్వు నానా రకాలుగా మాట్లాడినప్పుడు అది ఖురాన్ వర్తించింది కదా. ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మరణం మరణించండి సురాలో ఉండి, నువ్వు మళ్ళీ బైబిల్లో మరణించిన ఎలా చెప్పగలుగుతారు? ఇప్పుడు నువ్వు దాచిపెడుతున్నావుగా, ఇప్పుడు చాలా వచ్చినా దాచిపెట్టు, ఖురాన్ దాచిపెట్టి పక్కన పెట్టు, ముస్లిం సహోదరు తెలియదు చదవరు కాబట్టి. మరి బైబుల్ అన్ని వాక్యాలను వక్రీకరించారు సార్. రెండు పబ్లిక్ డిపెండ్ పబ్లిక్ రారంట, చిన్న రూమ్ లో పెడతాడంట, అక్కడ కూర్చోడంట. సరే, అంటే దీన్నే దాడి మీరు అంటున్నారు? ఖచ్చితంగా అండి. ఈ వీడియోని పిడి సుందరరావు గారికి బహిరంగ సవాల్ విసురుతూ UIRC యూనివర్సల్ ఇస్లామిక్ రీసెర్చ్ సెంటర్ వారు, దానికి జాయింట్ సెక్రటరీ అయిన సయ్యద్ ఇలియాస్ అహ్మద్ గారు 2011 డిసెంబర్ 1 తారీఖున UIRC అనే యూట్యూబ్ ఛానల్లో ఈ వీడియోను అప్లోడ్ చేసి పిడి సుందరరావు గారి మీద, లాజరస్ ప్రసన్న బాబు గారి మీద, BOUIలో ఉన్న వారందరి మీద బహిరంగ సవాల్ విసిరి చేతగాని దద్దమ్మలని చవటలని, ఒక్క డిబేట్ కూడా చేయలేని పరమ నీచులని కేవలం సోషల్ మీడియా ముందు, స్టేజీల ముందు, కెమెరాల ముందు జబ్బలు చరచటం, తొడలు కొట్టడం, మీసాలు త్రిప్పటం, అమాయకమైన వారిని రెచ్చగొట్టడం, ఇదే వీరు చేసే పనికి మాలిన పని. ఇంతవటికి వీరు ఒక్క డిబేట్ చేసిన చరిత్ర లేదు, ఒక్క వీడియో కూడా లేదని వీరిని అనరాని మాటలు ఎన్నో అన్నారు. కనీసం చీము నెత్తురు కూడా లేకుండా BOUIలో ఉన్న వారందరూ చేతగాని చౌట దద్దమ్మల్లాగా మౌనమైపోయారని వారే తెలియచేశారు. విచిత్రం ఏమిటో తెలుసా? ఈ వీడియో UIRC వారు రిలీజ్ చేస్తున్నప్పుడు నేను ఇంకా ఆత్మీయంగా జన్మించలా. 2012 జూలై 27 నేను పాస్టర్ బి షాలేం రాజు గారి వద్ద బాప్తిస్మము పొందాను. బాప్తిస్మము పొందిన 1 ఈ వీడియోని నేను చూడటం జరిగింది. ఈ వీడియోకి కౌంటర్గా చేయాలి, వీరిని బహిరంగ డిబేట్కి ఆహ్వానించాలి. వీరు గొలియాతు వలె క్రైస్తవ మీదకి జబ్బలు చరిచారు, సవాలు విసిరారు అని నేను గమనించి సత్యాన్వేషణ చేయటం ఆరంభించాను. తదుపరి 2016 ఆగస్టు 8 2016 ఆగస్టు 29 UIRC వారికి బ్రదర్ షఫీ గారిని ఓపెన్ డిబేట్కి రమ్మని నేను రాతపూర్వకముగా ఈ వీడియోలో చూసిన ఎడంవైపు ఉన్న లెటర్ నేను రాశాను. నా మొదటి లెటర్కి రిప్లైగా UIRC వారు ఈ కుడివైపున ఉన్న విధముగా నాకు రిప్లై ఇచ్చారు. UIRC వారు BOUI మీద ఏ విషయాల మీద బహిరంగ డిబేట్కి సవాల్ విసిరి వారిని రమ్మన్నారో వారికి చేతగాక, సబ్జెక్ట్ లేక, రాలేక మౌనంగా ఉండిపోయారో, అయ్యే విషయాల మీద బహిరంగ డిబేట్కి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నానని ఉత్తరం రాసినప్పుడు
వారు జవాబైతే ఇచ్చారు కానీ నా వద్ద ఉన్న ఆన్సర్లు ఏమిటో చెప్పమన్నారు. పరీక్ష రాసే వ్యక్తికి పేపర్ లీక్ చేస్తే అది పరీక్ష కాదు అని చెప్పాను. చివరకు నాతో డిబేట్ చేయలేక యుఐఆర్సి షఫీ గారు, సయ్యద్ ఇలియాస్ అహ్మద్ గారు పారిపోయి మౌనమైపోయారు. ఇది గమనించి నేను మరలా రెండవ లెటరు 2016 ఆగస్టు 29వ తారీఖున రాస్తే దానికి జవాబు లేదు. తిరిగి యుఐఆర్సి వారికి నా మెయిల్ నుండి మెయిల్ చేశాను, దానికి ఆన్సర్ లేదు. బిఓయుఐలో ఉన్న పసికందుల్లారా, బందాడే ఆత్మీయ పసితనంలో ఉన్న పసికోనల్లారా, ఎలమంచిలి యజ్బేలు, విజయ్ బిలాం, కడప కప్ప, కడప కోతి, వైఫాలజీ, రెండు పెళ్ళిళ్ళ పెళ్ళిళ్ళ పేరయ్య, ఇది సవాలంటే, ఇది దమ్ముండ క్రైస్తవుడి యొక్క లక్షణాలంటే, సరైన డిబేట్ చేసే తత్వం లేదు, డిబేట్కి రమ్మంటే మీకులాగా పారిపోయే చేతగాని దద్దమ్మ వలే నేను లేను. ఎందుకంటే నీవు పుట్టింది దుర్బోధల సంస్థలో, దేవుని కృపతో నేను పుట్టింది సత్య సంబంధమైన పునాది మీద. సత్యానికి రోషము, పౌరుషము, ధైర్యము, దమ్ము, గుండె, కలేజ ప్రతిదీ ఎక్కువే ఉంటుంది, అసత్యానికి అన్నీ తక్కువగానే ఉంటాయి. సవాల్ చేసి చెబుతున్నా, బిఓయుఐలో ఉన్న పిడి సుందర్రావు గారు కానీ, లాజరస్ ప్రసన్న బాబు గారు కానీ, ఇదిగో ఇదిగో ఇప్పుడు నేడు వాగుతున్న ఈ పిల్ల పాములు, ఒక్కళ్ళైనా ఏ సబ్జెక్టు మీదైనా డిబేట్కి వచ్చే ధైర్యం ఉందా, సబ్జెక్టు ఉందా? రండి, సోషల్ మీడియాలో సంపాదన కోసం మతోన్మాదులకు అమ్ముడుపోయి క్యారెక్టర్లు కోల్పోయి గొర్రె చర్మాన్ని కప్పుకున్న తోడేళ్లాగా మీరు తిరుగుతూ ఉంటే, యోధా గోత్రపు సింహపు బిడ్డలాగా వేటాడటం నేను చేస్తూ ఉంటా. ఎవరైనా సరే బిఓయుఐలో ఉండ సోది చెత్త కామెంట్స్ పెట్టే పనికి మాలిన పిచ్చి కుక్కల్లారా, దమ్ముంటే డిబేట్కి రండి, తెలుసుకుందాం. ఉంటాను మరి.